Marcando, Alejandro. హలో హలో నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రఘు అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. రఘు గారు, సందేహం అంటే గురుగారిని అడగండి. నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అడగండి. అది ఒకటి వచ్చేసి అభిషేకం, దేవునికి అభిషేకం చేస్తారు కదా, పాలు పెరుగు తేనె ఇలాగా, దాంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి ఒక్కొక్క వస్తువుకి? ప్లస్ ఇంకొకటి ఏంటంటే, జన్మలలో కెల్లా మానవ జన్మ ఉత్తమం అంటారు కదా, దాంట్లో బ్రాహ్మణులు గా పుట్టిన వాళ్ళు ఏ పుణ్యం వల్ల బ్రాహ్మణులు గా పుట్టింటారు? ఓకే అండి, రెండు క్వశ్చన్. ఓకే అండి, అభిషేకం గురించి, జన్మ గురించి రెండు అడిగారు మీరు, అంతే కదా. అభిషేకం ఏంటంటే, మనము పంచామృతాలతో అభిషేకం చేస్తాం. మనం ఏంటి, పంచభూతాలు. పంచభూతాలు ఉన్నాయి కదా, అవి దృష్టిలో పెట్టుకోండి. ఏది, నీరు, అగ్ని, జలము, వాయువు, భూమి, ఇవన్నీ కలిపితే పంచభూతాలు. పంచభూతాలతోటి సాక్షిగా ఆయన పరమేశ్వరుణ్ణి కానీ, అమ్మవారిని కానీ, విష్ణుమూర్తిని కానీ, ఎవరినైనా కూడా మనం అభిషేక రూపంలో పంచామృతాలతోటి పంచభూతాల రూపంలో ఉన్న అనుకోని మనం ఆ పంచామృతాలతోటి ఆ భావంతో మనం అభిషేకం చేస్తాం. దాంతో ఆ పరమేశ్వరుడు, ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు. శివా అభిషేక ప్రియ అంటే ఏంటి, విశ్వేశ్వరుడు అభిషేక ప్రియుడు. కాబట్టి అభిషేకం అనేది సాధారణంగా శివుడికే అంటారు, మిగతా అందరికీ చేస్తారు. గణపతికి చేస్తారు, సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారు, అమ్మవారికి చేస్తారు, విష్ణుమూర్తికి చేస్తారు, అందరికీ చేస్తారు, చేయకూడదని కాదు. కాబట్టి అభిషేకం అందుకని ఆ భావంతో చేస్తారు. ఇంకోటి జన్మ అన్నారు. జన్మ అంటే దీనికి రెండు రకాలనండి, మనం లోకడు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఏంటి, జన్మ సంస్కారం, కర్మ సంస్కారం. అంటే ఏంటి, కర్మ జన్మ సంస్కారంతో మీరు పుణ్యపాప పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలని బట్టి జన్మ సంస్కారం వస్తుంది. కర్మ సంస్కారం ఎట్లా ఉంటుంది, మీరు చేసే కర్మల్ని బట్టి ఉంటుంది. మీరు ఆ ప్రశ్నలోనే ఉంది ఏంటంటే, ఎట్లా పుట్టారంటే, పుట్టడమేమో జన్మ సంస్కారం, పుట్టిన తర్వాత సంస్కారం ఎట్లా వస్తుంది, మనం చేసే కర్మలతో వస్తుంది. కర్మలు ఏ విధంగా వస్తాయి, పుణ్యపాపాలతో వస్తాయి. ఇంకోటి ముఖ్యమైనది, మీరు అడగకపోయినా చెప్తున్నాను, పుణ్యము పాపము అనేది ఎప్పుడు చేస్తాడంటే, ప్రతి మనిషి కూడా పుణ్యము పాపము ప్రేరణలు ఉంటాయి మనకి, కానీ మన బుద్ధితోటి మన మనస్సుతోటి చక్కగా ఆలోచించి దాని ఏంటి, పుణ్యవాసనలతోటి పుణ్యం చేస్తే అది మనం ఉపయోగించు. నువ్వు కత్తిని ఉపయోగించుకున్నట్టే కత్తిని హింసకి ఉపయోగించవచ్చు, హింస నివారించడానికి ఉపయోగించవచ్చు. అట్లాగే మన ప్రేరణని, పుణ్యాన్ని పుణ్యం చేసుకోవడానికి మన ప్రేరణ ఉపయోగించుకోవచ్చు, పాపకార్యాన్ని చేసుకోవటానికి ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ సంస్కారం అనేది, బ్రాహ్మణ జన్మ ఎత్తాలి అంటే కర్మ జన్మ సంస్కారంతో బ్రాహ్మణ జన్మిస్తాడు, కర్మ సంస్కారంతో పవిత్రుడైతాడు, ఉద్ధరింపబడతాడు, కర్మ సంస్కారాన్ని బ్రాహ్మణ్ణి మించిన వాడు కూడా అవుతాడు. అప్పుడేంటి, జ్ఞానస్వరూపం కావాలి దానికి. కర్మ సంస్కారం ఉండాలంటే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, మీకు బాలయోగి ఉన్నాడు, ఆయన జన్మ సంస్కారం. తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి ఉన్నాడు, ఆయన కర్మ సంస్కారం. ఇంత మహాయోగి ఆయన, ఇప్పటికి కూడా మనం ఆ రాఘవ బ్రహ్మంగారి చరిత్ర కానీ ఆయన చెప్పినవి కానీ మనం ఇప్పటికి కూడా అనుసరిస్తూ ఉంటాం. కాబట్టి కర్మ సంస్కారం గొప్పది, జన్మ సంస్కారంతో కూడిన కర్మ సంస్కారం ఇంకా శోభిస్తుంది. చాలా చక్కటి సమాధానం తెలియజేసి, అంటే జన్మ ఏదైనా సరే కర్మఫలంతో దాన్ని మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం.